నేను మళ్ళీ వచ్చేసాను. ఈరోజేమో హ్యాపీ సండే అండి అందరికి. ఫస్ట్ ఈరోజు కూడా మళ్ళీ చేపలు. ఏం చేపలు అనుకుంటున్నారా? మొన్న నుంచి చేప అనుకుంటున్నారా? కాదండి, కొరమేను ఈగరు. కొరమేను తెలుసు కదా, ఎంత బాగుంటుందో ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. సింపుల్గా చూపిస్తాను, రాని వాళ్ళందరూ నేర్చుకోండి. సరదాగా అలా చేసేద్దాం, ఓకేనా అండి? మా వంటగదికి వెళ్ళిపోదాం. సరదాగా అలా ఆ చేపల కూర అలా వండుతాను, అలా నోట్లేసుకుని. ఇదిగోండి కొరమేను ఇలాగా స్కిన్ తీయించేసానండి, బయట స్కిన్ తీయించేసి. ఎందుకంటే తోమలేము, పైగా నాకు ఆ స్కిన్ ఉంటే కూడా పెద్ద నచ్చదండి, అందుకని ఇలా స్కిన్ తీయించేసి చక్కగా చూసారే ఎంత ఎర్రగా ఉందో. ఫ్రెష్ చేప అండి ఇది, ఐస్లో పెట్టి ఐస్లో గట్ట పెట్టిన కాదు. ఇప్పుడు దీన్ని రెడీ చేసేద్దామండి, ఓకేనా అండి? ఒక్కసారి ఒకే ఒక్కసారి కొరమేను ఇదిగురు వండుకుని చూడండి ఎంత బాగుంటుందో, సరేనా అండి? ఇదిగో కొరమేను తెచ్చుకోవడమే గొప్ప కాదండి, అందులో ఉంటుందండి ఇది. ఇదిగోండి శన, ఈ శన కంపల్సరీ కొంతమంది వదిలేస్తారు, వదలకుండా తెచ్చుకోండి. ఎంత బాగుంటుందో, పిల్లలకి పెట్టుకుంటే ఎంత బాగా రుచిగా తింటారో, కమ్మ ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఇది తెప్పించుకోండి కంపల్సరీ, ఏదన్నా లేకపోయినా లోన శన ఉంటుంది. ఈ శన కూడా చాలా బాగుంటుంది, అన్ని చేపల్లో కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి శన మట్టికి ఇలా శుభ్రంగా కట్ చేసుకుని ఫస్టే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇవైతే ఇంకా ఎడపెడ ఎలా కడిగినా పర్వాలేదు, శన అంటే ఇడిపోద్దు కదండి, అందుకని ఇలా కడిగేసుకుని చక్కగా. ఈరోజు సండే కదండి, ఏమేమి వంటలండి మీ ఇంట్లోని? నా కామెంట్ చేయండి, నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కరు చికెను, ఒక్కొక్కరు మటను, ఒక్కొక్కరు ఫిష్. ఈరోజు సండే, ప్రతి ఒక్కరి ఇంట్లోనే వెరైటీస్ ఉంటాయి కదండి. మా ఇంట్లో కొరమేను అయితే మీ ఇంట్లో ఏ పండుగప్పు, ఏ పులస చేప కదా? పులస ఈ టైంలో దొరుకుద్ది అంటారా? ఏమో తెలీదు, వాగేస్తున్నాను. కడిగేసుకున్నానండి, దీంట్లో ఉప్పు కారం కాసంత అంత నూనె చుక్క వేసి మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి. స్పూన్ తోటి స్పూన్లేనండి, మళ్ళీ కారం వేసుకుంటాం కదండి కూరలోని, అది ఇది ఎక్కువైపోద్ది, వర 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 అంటాం మనం. ఇది మసాలా కారం అండి, చాలా బాగుంటుంది మసాలా కారం, చక్కగా గుమాయించేస్తుంది, అసలు స్మెల్ భలే ఉంటుంది. ఇందులో పసుపు లేదు ప్యాకెట్ ఇవ్వు త్వరగా సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూన్ సాల్ట్ అండి. అన్ని ఒక్కొక్క స్పూను అర టీ స్పూన్ మట్టికి అదేనండి పసుపు. ఇలా ఇవ్వమ్మా, పర్లేదు ఇవ్వు సరిపోయా. ఇదిగోండి కొంచెం పసుపు అండి, ఇలా కొంచెం ఆయిల్ అండి, ఎక్కువద్దు. చికెన్ ముక్కల్లాగే ఉంటాయండి, ఎంత బాగున్నాయి చూసారా? కొరమేను అంటే చాలా మందికి ఇష్టం అండి, చాలా బాగుంటుంది కూడాను. ఒక్కొక్క చేపకి ఒక్కొక్క స్టైల్, ఒక చేప ఏమో పులుసు, ఒక చేప ఏమో ఇగురు, అలాగా ఈ చేప ఏమో ఇగురు అండి. జస్ట్ దీనికి ఇలా రాసి పక్కన పెట్టేశానండి, మళ్ళీ దీంట్లో ఇంకోద్ది. ఇదిగోండి అలా కలిపేసి పక్కన పెట్టేస్తాను, పావు గంట ఉంటే చాలు. ఇదిగోండి ఆనియన్స్, ఇలాగ కొన్ని ఎల్లుల్లి రబ్బలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నేను అయితే తీసుకున్నానండి. కొంచెం ఘాటుగానే ఉండాలి, కేజీన్నర చేప కాబట్టి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను నేను, కొంచెం వెల్లుల్లిపాయలు అవి ఎక్కువ ఏమీ వేయలేదండి, తక్కువే, అంత దూరం వద్దు దగ్గర. ఇవ్వండి చాలా తక్కువే, ఎందుకంటే తినినా చూసుకోవాలి, ఎంతసేపు నువ్వు మసాలాలు అవి వేసేసుకుంటామే కాదండి, కొంచెం తినేలాగా వాళ్ళు తినడానికి అనుకువగా ఉండాలి, మసాలా ఎక్కువ ఉండకూడదు తక్కువే ఉండాలి. మిక్సీ పట్టేస్తాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడేసుకున్నానండి. కొంచెం దగ్గరికి వచ్చాయమ్మా, మళ్ళీ కూర ఒకటే చూపిస్తున్నా, నన్ను ఒకటే చూపిస్తున్నావు అని అంటున్నారు. పెట్టేసుకున్నామండి, సారీ బాగుంటుందండి, సారీ కొత్తది కాదండి, ఇది కొని 5 సంవత్సరాలు అవుతుంది,
కరెక్ట్గా 5 సంవత్సరాలు కానీ నేను సరిగ్గా కట్టను ఎందుకంటే నాకు ఇలా చిప్స్ వర్క్ కట్ట ఉన్నాయి నచ్చవండి కానీ ఇది కట్టుకుంటే ఎవరైనా సరే ఎంత బాగుందో చీర చాలా బాగుందమ్మా అని అంటారండి ఎంత బాగుంటుందోనండి ఇది ఒకటి పింక్ కలర్ ఒకటి రెండు ఒకే టైప్ ఇదే డిజైన్ ఇంకొకటి పింక్ కూడా ఉందండి బాగుందండి ఈ కనకంబరాలు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ తెచ్చుకున్నాను మాల కట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కనకంబరాలు అంటే మహా ఇష్టం నాకు చాలా ఇష్టం మల్లెపూలు కంటే ఎక్కువ కనకంబరాలు ఇష్టం అండి నాకు ఇంకేంటండి ఏం కూర అనుకుంటున్నారో నాకు చెప్పండి పెట్టండి నేనైతే మొత్తం ఊరందరికి తెలిసేటట్టు వీడియో పెడుతున్నాను మీరు కూడా నా కామెంట్లో పెట్టండి మీది ఈరోజు ఏం కూరో సండే కదండి ఏం స్పెషలో అప్పుడే ఏం చేసి ఉండరు అదిగోండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ వేస్తాను కదండి అది వేడవుద్ది కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేస్తాను ఇది చిప్స్ వర్క్ అన్ననే కానండి లావుగా అయితే అసలు కనిపించాం బాగుంటుందండి శారీ కూడా చాలా తక్కువ అప్పుడు నేను 650కో 750కో కొనుక్కున్నాను 650 అనుకుంటా వేలకు వేలు పెట్టి కొన్న శారీస్ ఏం పెద్ద అందంగా ఉండవు కానండి మనం చిలకల్లా ఉంటాయి చీరలు కట్టుకుంటే నాకు అది ఇష్టం తక్కువైనా సరే చాలా తక్కువగా ఉన్న శారీసే నేను ఎక్కువగా ఇష్టపడతాను బాగుంటాయండి కట్టుకునేలా కట్టుకుంటే 100 రూపాయలు చీరైనా బాగుంటుంది అవునా కదండి ఆయిల్ వేడైందండి కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా చిన్న మంట మీద పెట్టేసుకుని ఉంచుకున్నానండి నేను మొన్న మా అమ్మ మా ఇంటి కాడ ఒక వీడియో తీసానండి చక్కగా పల్లెటూరు వాతావరణం అంతా తెస్తే దానికి క్లైమ్ పడిపోయిందండి అంటే దేవుడు సాంగ్ ఒకటి దేవుడు గుళ్ళోని వచ్చింది అన్నమాట అందుకని క్లైమ్ పడింది అందుకని తీసేసానండి అది మళ్ళీ నెక్స్ట్ టైం తీద్దామని చెప్పేసి ఇంకా తీసేశాను తర్వాత మళ్ళీని ఇంకోటి ఏంటంటే లక్షించారు రాసా లక్షించారు అంటున్నాను అదే గెంజి ముక్కల పులుసు ఉంది కదండి అదే అది మీరు లక్ష్మీచారు అంటారు అని అంటారు నాకు తెలుసా లక్ష్మీచారు కానీ అది లక్ష్మీచారు కాదు అది నిలవ పెట్టి వండుతారు లక్ష్మీచారు అన్నది దాంట్లో ఎన్ని రోజులు అవి కూడా వేసుకుంటారు తెలుసండి అది ఇంకా బాగుంటుందండి ఇది వేరు అది వేరండి ప్రాసెస్ అదే అండి విషయం ఇంకేంటండి విశేషాలు మా వీడియోలు బాగున్నాయండి బాగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా అండి వీడియోలు బాగా చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి మెయిన్ మీరు మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతున్నాను ఎందుకంటే వీళ్ళకి నచ్చుతున్నాయి నా వ్యూస్ కూడా బాగా వస్తున్నాయని చెప్పేసి నేను వంట చేస్తున్నానండి వారం వారానికి ఇంకా మంచి మంచి వంటలు చేయాలని నేను అనుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఆనియన్స్ మగ్ని అండి కొంచెం సార్ అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోద్ది ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే కొంచెం పచ్చివాసన అన్నది రాకుండా ఉంటుందండి ఇది కూడా మగ్గిచ్చేసుకుందాము మగ్గుతూ ఉంటుందండి ఈలోపు ఇది ఉంది కదండి ముక్కలేసిన వెంటనే వేయకూడదు ఇది కొంచెం నీళ్ళు చుక్కలు వేస్తాం కదండి అన్నీ అప్పుడు అవి వేసుకున్నాం అనుకోండి బిగుస్తుంది ఈలోపే వేసి గరిచి టిక్ టిక్ లాడిచ్చాం అనుకోండి అది విడిపోద్ది కానీ ఈ చేపకి ఈ శన చాలా బాగుంటుందండి నాకు శన అవి నేను తిన్ను చెప్పబోతున్నాయండి నేను తిన్ను కానీ ఈ చేపది ఒక్కసారి తినిచును తిను చూడు పిచ్చిమాలోకం అని చెప్పేసి మా ఆయన ఒక్కసారి టేస్ట్ చూపించారు దానికి అలవాటు పడ్డాను బాగుందండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేప తెచ్చినా ఒక్కొక్కసారి మర్చిపోయినా సరే నేనే గుర్తు చేస్తాను ఏమండి శన తీసుకురాలేదని చెప్పేసి బాగుంటుందండి కొన్ని కొన్ని శనలు బాగుంటాయి
ఆనియన్స్ మగ్గినాయా లేదో చూద్దామండి. మగ్గిపోయినాయండి చక్కగా, అదిగో అలా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తానండి. ఈ చేప వచ్చేసరికండి చాలా గట్టిగా ఉంటాయండి ఇవి, ఎక్కువసేపు ఉడకాలి, అంటే గట్టిగా ఉంటుంది ముక్క వచ్చేసరికి. ఈ టకటకా కొడితే కోపం వస్తుంది జనానికి బాబా. అవునా, ముక్కలు వేస్తున్నాను. ఇది తీసుకురమ్మా ఇలాగా. ఇదిగోండి ముక్కలు వేస్తున్నాను. కేజీనర్ చేప అండి ఇది. నాకు తలకాయ ఇష్టం ఉండదు, అంటే చేపది ఏది తలకాయ తిన్న నేను, అందుకని తలకాయ అక్కడ ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చేసారంట. తలకాయని కొన్ని ముక్కలను ఇచ్చారంట. ఉత్తి తలకాయ ఇస్తే ఏం బాగుంటుందని మూతేసాను కదండి. కొంచెం మగ్గుద్ది కదండి, మగ్గాక అప్పుడు ఉప్పు కారం మనం ఇందాక చూసుకుని వేసుకున్నాం కదా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చూసుకుని వేసుకోవాలండి. ఈలోపు అన్ని గసగసాలు, అన్ని జీలకర్ర, ధనియాలు, తర్వాత ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. చేపల కూర అనేసరికి ఇదిగోండి గసగసాలు ఎక్కువ వేసుకోవాలండి. అదిగో గసగసాలు అన్నీ వేసాను నేను, చాలా ఎక్కువ వేసానండి. గసగసాలు చాలా కూడానండి మంచిది. ఇదిగో రెండు లాలిక్కాయలు వేసానండి. తర్వాత ఒక స్పూను ధనియాలండి, ఒక స్పూను జీలకర్ర అండి, దాల్చిన చెక్క ఇదిగో ఇంత చాలా చిన్నదే, లవంగాలు రెండండి, ఇదిగోండి లవంగాలు రెండు అంతేనండి. ఈ లైట్గా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆపేచండి. ఇదిగోండి నేను ఇప్పుడు రెండు స్పూన్లు కారమును, ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేసానండి. ఇందాక పసుపు వేసాను కాబట్టి అవన్నీ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోండి. ఎందుకదండి ఇప్పుడు ఇది వేసేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది. ఇప్పుడు కారం ఇప్పుడే కదా వాష్ చేశాను, కొద్దిసేపు అయ్యాక వేసుకోవాలండి కొంచెం ముందు. సరేనా అండి, ఆపే. ఎంత బాగుందండి వాసన, ఎంతో బాగుంది. ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కదా లైట్గా ఫ్రై చేసాం కదా అవన్నీ, అందువల్ల స్మెల్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కూరలో నీ వేసేద్దామండి. కొంచెం దగ్గరికి అవుతుంది, ఇంకా అవ్వలేదు మరుగడుతుంది. ఈ లోపు వేసుకుంటానండి ఇది. దానికి కొంచెం ప్లేస్ ఇచ్చేస్తే బాగుంటుంది. అంతే, చూసారు కదా మా బుద్ధి. అంతేనండి, ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికితే బాగుంటుందండి. అంతేనండి, తర్వాత మసాలా వేసుకుని అంత కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమేనండి. అదిగోండి అలా మగ్గింది. అవలేదమ్మా, అయిపోతా అయిపోతే ఎప్పుడు తిందామా అనుకుంటున్నావా? ఎప్పుడెప్పుడు తిన్నావా అని చూస్తుంది మా పాప అండి, కూరను అవనివ్వట్లేదు. కూర కొంచెం దగ్గరికి వచ్చిందండి. ఇదిగోండి దగ్గరికి వచ్చింది, మసాలా వేసేస్తాను. చూసారా, అబ్బబ్బబ్బా ఆకలేసేస్తుందండి నాకు, అసలు చాలా ఆకలేసేస్తుంది. వాసన చూస్తుంటుంటే అయ్య బాబా ఎప్పుడు టైం అవుద్దా ఎప్పుడు అవుద్దా కూర అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి అలాగా. కొంచెం నీళ్ళు చుక్కలు వేసుకుని అలా వేసుకుని ఒక కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకుని ఇలాగా పెట్టేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే. మళ్ళీ తర్వాత అయితే ఏం ముక్కల్లో కట్టా వెళ్దా ఫ్లేవరు. అలా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి చక్కగా. ఒక ఇదిగోండి ఇలాగా తిప్పేసుకుని
మగ్గనిద్దామండి. కొంచెం చెప్పాను కదండి మసాలా వేసాను కదా, కొంచెం మొగ్గితే బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, ఎక్కడ దాకలో ఏ ముక్క అంటలేదు. కొద్దిసేపు మగ్గించిపోద్ది, మగ్గిపోద్దండి, మగ్గిపోయాక తీసేద్దాం. బాగుందండి ప్రాసెస్ అంతాను, బాగుంది కదండి. కొరమైన కూర ఇలా నేను చెప్పిన టైప్లో వండుకోండి, చాలా బాగుంటుందండి. ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చిన కామెంట్ కూడా చేస్తారు, కంపల్సరీనండి. కొరమైన ఎప్పుడు తెచ్చుకున్నా సరే నేను వండినట్టు వండండి, చాలా బాగుంటుంది. సరేనా అండి, ఇదిగోండి ఈ మా పాప రెడీ చేసిందండి. నిజంగాను ఆ పాప ఎంత బాగా చేసింది, ఇవి తెప్పించుకుంటుంది వాళ్ళ నాన్న చేత. ఇవన్నీ అమ్మాయి ఫోన్లో అన్ని చేస్తారు కదా, అవి చూసి నేర్చేసుకుంటుంది, నేర్చుకుని రెడీ చేసిందండి. ఎంత బాగా చేసిందో, నిజంగా ఫ్లవర్ లాగే ఉంది. నిన్న వాళ్ళు మిస్క్ ఇచ్చిందంట, మెచ్చుకుని పట్టుకెళ్ళిపోయారంట. ఎల్లో కలర్ చేసింది, ఈరోజు రెడ్ చేసింది నా కోసం అంట. అది కూడా నా కోసమే చేసింది, కానీ పట్టుకెళ్ళమ్మ మెచ్చుకుంటారు, మిసులకి కట్ట చూపించు అని చెప్పేసి అన్నాను అనమాట. బాగా చేసిందండి, చూసారు. అబ్బా కూర పరిమిస్తుందండి, కూర అయిపోయింది చూపించమ్మా. అదిగో చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. మరి ఇంక నేను ఇంకా ఆగలేనండి, తినేస్తాను చక్కగా. అంత అన్నం పెట్టుకుని కూర్చుని తినేస్తాను, కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. కూర అయితే ఉప్పు సరిపోయిందండి. సరేనా అండి, ముక్క కట్ట ఎలా ఉందో చూడాలి కదండి, అక్కడ వీడియో తీసుకుని పెడతాను. అదిగో అండి కూర ఎంత బాగుందో, చూసారా సువాసన ఎంత బాగుందో. గ్రేవీ వేసుకుంటున్నాను కొంచెం. పెద్ద పెద్ద ముక్కలన్నీ నాకే కావాలి, ఉండిపోద్దాన్ని. ఇప్పుడు దీన్ని కానిచ్చేస్తానండి, చూసారుగా ఎంత బాగుందో. అదిగోండి ఎంత చక్కగా ఉందో, చక్కగా అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం, చూడండి. ఉందండి అసలు నోట్లో పెట్టగానే ఎంత అమృతంలా ఉందంటే అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, బాగుంటుంది మీకు కూడా. మీ వల్ల నేను తినేస్తానే, సూపర్ ఉందండి. తినాలి ఇలాంటి కూరలు, తినాలి ఆస్వాదించాలి. ఫిష్ ఏంటనండి స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. చికెన్ మటన్ కంటే ఫిష్ మంచిది. ఇంకా నచ్చిందండి మీకు ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఉందండి, దీని గురించి చెప్పడం కంటే టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుందండి అంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్సే ఫాలో అయ్యి సేమ్ ఇలాగే చేయండి, సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా 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 బాగుంది. అమృతం అండి, చాలా బాగుంది. నా వీడియో నచ్చిందండి లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ అప్డేట్ పెట్టినా మీకు వస్తూ ఉంటాయి. సరేనా అండి, బాగుంది. చేపలు ఎక్కువ తింటే స్కిన్ బాగుంటుందండి.
స్కిన్ చాలా బాగుంది, హెయిర్ బాగుంది, స్కిన్ బాగుంది. ఇంకా ఆకలేస్తుంది, ఇంకా అన్నం పెట్టుకోవాలనుంది, దిష్టి తగ్గుతుంది.